చాలా మంది అడుగుతుంటారు సిద్ధిపేట మీద ఇంత ప్రత్యేకమైన ప్రేమ ఎందుకు అని అడుగుతుంటారు కొంతమంది తెలిసి తెలువక ఎందుకంటే సిద్ధిపేట ఈ రోజు తెలంగాణకు ఒక నాయకుని మాత్రమే కాదు తెలంగాణకు జన్మనిచ్చింది సిద్ధిపేట తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సిద్ధిపేట గడ్డ ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారే పుట్టకపోతే ఆ కేసీఆర్ గారిని మీరు ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా వివిధ హోదాల్లో మీరు గనుక కూర్చోబెట్టకపోతే ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ లేదు టిఆర్ఎస్ లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు తెలంగాణ ఉద్యమం లేకపోతే రాష్ట్రం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళెవరికి పదవులు లేవు నిన్న ఆయన సిద్ధిపేట మాట్లాడుతుండు కేసీఆర్ సిద్ధిపేట ఉట్టుండకపోయినుంటే తెలంగాణ ఉద్యమం వచ్చుండేదే కాదని కొంచెమన్నా దేవుడు మీకు సిగ్గు పెట్టలేదా లజ్జ కూడా కొంచెం లేదని నేను అనుకుంటున్నా ఎందుకంటే నువ్వు మీ అయ్య కాదు వాళ్ళ అయ్య ఉట్టకముందే మీ అయ్య లాగు దొడగకముందే ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రైతాంగం సాయిద రైతాంగ పోరాటం చేసి నిజాంలను రజాకర్లను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నది అట్లాంటి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే మాటలు మాట్లాడే అధికారం మీకు ఎవడిచ్చిందని నేను అడుగుతున్నా మీ నాయన లాగు దొడగకుందే 1968 69 లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మల్లికార్జున్ మదన్ మోహన్ లాంటి నాయకులు ఆనాడు ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడిరు ఆ తెలంగాణ ఉద్యమంలో 369 మంది యువకులు అమరులైరు వాళ్ళు ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడి 2000 సంవత్సరం 1996 లో తెలంగాణ మళ్ళీ రావాలని మలిదశ ఉద్యమాన్ని బెల్లి లలిత గద్దరన్న మొదలుపెట్టారు ఆ వేదిక తెలంగాణ జనసభ వేలాది మందిని కదిలించిండ్రు కవులు కళాకారులు మేధావులు తెలంగాణ ఉద్యమంలో 1996 లో మళ్ళీ కదం దొక్కిండ్రు గద్దరన్న గజ్జ గట్టిండు గొంగడు భుజం మీద వేసుకొని తెలంగాణ నినాదాన్ని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పట్టణాలలో బస్తీలలో ఆనాడు గద్దరన్న నినాదం వినిపించింది బెల్లి లలిత అమరురాలైంది చాలా మంది యువకులు తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చారు 2000 సంవత్సరంలో పెద్దలు చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి 42 మంది ఎమ్మెల్యేలతోని సంతకాలు పెట్టించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి మీరు ఇవ్వాల్సిందే అమ్మ మీరు ఆశీర్వదిస్తే మీరు అండగా ఉంటే తెలంగాణ రాష్ట్రం వస్తుందని బేగంపేట ఎయిర్పోర్ట్ లో శ్రీమతి సోనియా గాంధీ గారికి పెద్దలు డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి 42 మంది ఎమ్మెల్యేలతోని సంతకాలు పెట్టి ఆయన తెలంగాణ కావాలి అన్నాడు ఆయనే చెప్పిండు అసెంబ్లీలో 90 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే 42 మంది మేము తెలంగాణ వాళ్ళం పక్కన కూర్చుంటాం తెలంగాణ కోసం కొట్లాడతాం తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పిండు 2000 సంవత్సరంలోనే వనపర్తిలో 10,000 మందితో సభ పెట్టాలనుకుంటే 50,000 మంది వచ్చి ఆయన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ప్రజల మనసుల్లో ఉంది ప్రజలు కోరుకుంటున్నారు ఈ తెలంగాణ ఉద్యమాన్ని భుజానెత్తుకుంటే తప్పకుండా నా పంట వండుతుంది నాకు పదవులు వస్తాయని చంద్రశేఖర్ రావు ఆయన 2001 లో టిఆర్ఎస్ పార్టీ పెట్టిండు కేటీఆర్ ఆయనను ఇండియాలో లేవు అమెరికాలో బాత్రూంలు కడిగి బతుకుతే నిన్న సిద్ధిపేటలో మీ అయ్య ఉట్టకపోతే తెలంగాణ ఉద్యమం ఉండేది కాదని మాట్లాడు ఉండేవాడివి కాదు అందుకే ఇవాళ నేను గుర్తు చేస్తున్న కేటీఆర్ కు నువ్వు అమెరికాలో బాత్రూంలు కడిగేటప్పుడే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది 2004 లో పొన్నం ప్రభాకర్ గారు జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు కరీంనగర్ లో సభ పెడితే తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇస్తానని సోనియా గాంధీ గారు గుర్తు చేసిండ్రు ఇచ్చిన మాటకు నిలబడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొడ్డి నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణను నీ చేతిలో తెలంగాణ ప్రజలు పెడితే దోపిడీ చేసింది నీ కుటుంబం దోసుకున్నది నీ కుటుంబం అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మన అమెరికా